ప్రకాశం జిల్లాలోని పాఠశాలలన్నీ వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి తిరిగి ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. జగనన్న విద్యాకానుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 8 వస్తువులతో కూడిన బ్యాగును విద్యార్థిని విద్యార్థులకు అందచేస్తుందని చెప్పారు. ఇందులో విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్, బూట్లు, నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లు తదితరులు ఉన్నాయని చెప్పారు. ఈ జగనన్న కిట్లు ఇప్పటికే అన్ని పాఠశాలలకు చేరాయని, వీటిని నేటి నుంచి విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. కాగా ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా ఉంది. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెంకట్రావు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒకపూట పాఠశాల నిర్వహించి మధ్యాహ్న భోజనం అందించిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపడం జరుగుతుందన్నారు. జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. జూన్ 12th నుండి మనకు ఉంటున్న స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి ఎండాకాలంలో ఇంకా ఎండలో దాదాపుగా 30 to 34 డిగ్రీ సెల్సియస్ ఉంటున్న వలన ఒక హాఫ్ డే మాత్రమే వాళ్ళకి స్కూల్స్ పట్టి క్విక్గా కంప్లీట్ చేసి వాళ్ళ ఇంటికి పంపడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ఇది మాత్రమే కాకుండా గతంలో లేని ఒక విషయంగా పిల్లలు ఫస్ట్ డే వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు ఈ జగనన్న విద్యా కానుక కింద వాళ్ళందరికీ కూడా ఒక 8 డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళకి రైట్ ఫ్రమ్ స్కూల్ బ్యాగ్ నుండి, అలాగే యూనిఫామ్ నుండి, షూస్ నుండి, బెల్ట్ నుండి, నోట్బుక్స్, బుక్స్, డిక్షనరీస్ ఇదన్నీ కూడా ప్రత్యేకంగా తెప్పించేసేసి 100% క్వాలిటీ చెక్ చేసేసి తీసుకురావడం జరిగింది. ఈసారి గవర్నమెంట్ ఆదేశం కొరకు క్వాలిటీలో ఎట్లాంటి కాంప్రమైజ్ ఉండడానికి వీల్లేదని కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి ఒక్కొక్క ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. దానివలన ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఒక ఉన్నతమైన క్వాలిటీలో ఉంటుంది. ఖచ్చితంగా పిల్లలు అది చూసుకొని వాళ్ళు డెఫినెట్గా స్కూల్స్కి ఆర్వంగా రావడం జరుగుతుంది. సో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఈ ఎండాకాలంలో స్కూల్కి రావడం వెళ్ళడం ఖచ్చితంగా చూడాలి. వాళ్ళకి మంచి నీటి ఆహారాలు ఇచ్చేసి వాళ్ళకి ప్రాపర్ షేడ్స్లో వాళ్ళ ఒక సేఫ్ ఎన్వైరాన్మెంట్లో నెక్స్ట్ ఒక 10 to 15 డేస్ మనం చేసుకుంటే ఖచ్చితంగా ఈ సన్ స్ట్రోక్ కానీ ఆర్ ఈ హై టెంపరేచర్ వలన వచ్చిన బాధలు ఏం లేకుండా పిల్లలు చక్కగా స్కూల్కి వచ్చేసి ఇంటికి వెళ్ళిన పరిస్థితి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎండల దృష్ట్యా పాఠశాలను ఉదయం 7:30 నుండి 11:30 వరకు పాఠశాల జరుగుతుంది. 11:30 మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి జేవికే కిట్లన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, బ్యాగులు, షూ, యూనిఫామ్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అన్నీ కూడా మేము రెడీ చేసి పెట్టాము. మాకు అడ్మిషన్స్ కూడా జరుగుతున్నవి. పిల్లలు ఉదయాన్నే 7:30 పిల్లలందరూ కూడా రావడం జరిగింది. అందరికి కూడా సీఎం గారు లాంచింగ్ అయిపోయిన వెంటనే మేము కూడా జీవిక కిట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ వారం రోజులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎండల దృష్ట్యా పిల్లల్ని జాగ్రత్తగా వచ్చి పాఠశాలకు చేర్చుకున్న తర్వాత భోజనం అయిన తర్వాత పంపించడం జరుగుతుంది.